నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెళ్ళ సాయిమోహన్ గురుగారు. గురుగారు నమస్కారం. అమావాస్య అంటే ఎంతో చెడు ప్రభావం కలిగిన రోజు అని చెప్పి వింటూ ఉన్నాను. అందులోనూ ఆదివారం వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తుంటారు. ఎందుకని అంటే అమావాస్య నాడు ఎందుకు అన్ని అంత చెడు ప్రభావం ఉంటుంది, అలాగే ఆ రోజు మన మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనా, తప్పకుండా. మనకి సంవత్సరానికి రెండు ఆయములు అంటారు, అంటే దక్షిణాయము అండ్ ఉత్తరాయణము. అదేవిధంగా ఒక్కొక్క ఆయనానికి మూడు మూడు మాసాలు, అంటే ఇవి నిర్ణయించడం జరిగింది. మాసాలుగా ఇవి సారీ ఋతువులు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, అట్లా వర్ష ఋతువు, అట్లా ఆరు ఋతువులుగా విభజించడం జరిగింది. సంవత్సరానికి 12 మాసములు, అంటే 12 నెలలు. ఒక్కొక్క నెలకి రెండు పక్షములు వస్తాయన్నమాట. పక్షములు అంటే పౌర్ణమి వరకు 15 రోజులని పక్షం అంటారు. ఒకటి పౌర్ణమి, రెండు ఇంకొకటి అమావాస్య. అందులో పౌర్ణమి గడియల్ని పూర్ణచంద్రుడు అంటారు, అమావాస్య గడియల్ని క్షీణచంద్రుడు అని అంటారు. సూర్యోదయ కాలానికి సంబంధించి వచ్చే ఫలితాలు, సంధ్యాకాలంలో వచ్చే ఫలితాలు, కొన్ని శుభకార్యక్రమాలకి, కొన్ని అశుభ కార్యక్రమాలకి మాత్రమే వాటిని ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. బ్రాహ్మి ముహూర్త సమయం అనేది సూర్యోదయ కాలంలో ఉంటుందన్నమాట. సూర్యోదయ కాల అంటే ఉదయించే వేళలో సూర్యుని యొక్క కాంతి ఎలా అయితే ప్రకాశిస్తుందో, మధ్యాహ్నం 12 గంటల లోపల 12 గంటల వరకు సూర్యుని ప్రకాశం అనేది తగ్గదన్నమాట. 12 గంటల తర్వాత నుంచి సూర్యుని కాంతి క్షీణిస్తూ సంధ్యా సమయం ఏర్పడడం, సూర్యాస్తమయం ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. సో సూర్యోదయ కాలంలో జరిగే ఎటువంటి శుభకార్యక్రమాల్లో కూడా వాళ్ళ జీవితాల్లో గొప్ప వెలుగు కూడా అలాగే ఉంటుంది. దీన్ని మధ్యాహ్న కాలాన్ని అపరాహ్న వేళ అని కూడా అంటారు, అంటే పనికిరాని కాలం అనమాట. అంటే సూర్యోదయ కాలాన్ని దేవతా సంచార కాలంగా మనం పరిగణన చేస్తాము, సూర్యాస్తమయ కాలాన్ని రాక్షస సంచార కాలంగా ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. సూర్యోదయ కాలంలో జరిగేవి మన జీవితానికి సంబంధించిన ఎటువంటి నియమాలను పాటించినా దాంట్లో అన్నీ ఉన్నతమైన ఫలితాలే ఉంటాయి. జాతక రీత్యా కానీ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు మాత్రమే సంధ్యా సమయానికి సంబంధించిన కొన్ని అంశాలను ఫాలో అవుతుంటారు. అందులో ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న, అమావాస్య గురించి ఎందుకు అంత భయపడుతుంటారు అని అంటారు. ఆదివారం వస్తే అమావాస్యకి చాలా విశిష్టత ఉందమ్మా. అంటే తెలియని, అంటే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి అమావాస్యని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, పాజిటివ్గా మనం ఒక సక్సెస్ని పొందడానికి కూడా అమావాస్య అనేది చాలా ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు కొన్ని విద్యలు, ఐ మీన్ శస్త్ర సంబంధమైన, ఐ మీన్ ఇట్లా వైద్య రంగానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ అమావాస్య గడిలో పుట్టిన వాళ్ళు ఉంటారు, వైద్య రంగంలో బ్రహ్మాండ గ్రహణిస్తారు. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టుకునే దానికి కూడా అమావాస్యనే ఫాలో అవుతుంటారనమాట. ఇప్పుడు డే టైంలో దేవతా సంచరకాలం అంటారు. ఇప్పుడు ఏదైనా గ్రహణ దోషాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, డే టైంలో చేసే వాటికి ఫలితాలు రావు. అసుర సంధ్య అంటారు, అంటే సంధ్యా సమయంలో చేసే వాటికి నిశిరాత్రి అంటారు. అంటే చంద్రుడు మనకి చంద్రదర్శనంతో వెలుగు కనబడుతుంది, వెలుగులో నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు. కాంతి క్షీణత కాలంలోనే నెగిటివ్ ఎనర్జీస్కి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే జాతక రీత్యా ఏదన్నా దోషాలు ఉన్నప్పుడు, లేకపోతే ఈ ఒకరి మీద ఏదన్నా ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు సంధ్యా సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా అమావాస్య గడియల్లో వాటి యొక్క పవరు రెట్టింపు అవుతుంది. పౌర్ణమి గడియల్లో కానీ లేదా ప్రదోషకాలాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్తో ఎలా అయితే మనకి ఫేవర్గా ఉంటుందో, అంటే అనుకూలంగా ఉంటుందో, నెగిటివ్ టైంలో కూడా అటువంటి నెగిటివ్, రాత్రి సమయాల్లో నెగిటివ్ని పొందేదానికి అదే విధంగా అవకాశం ఉంటుంది. అమావాస్య గడియల్లో ముఖ్యమైనవి కూడా ఉంది. సోమవారం నాడు కనుక అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అంటారు, మంగళవారం కనుక వస్తే భౌమ అమావాస్య అంటారన్నమాట, ఆదివారం వస్తే ఆదివారం అమావాస్య అంటారు. ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఈ అమావాస్య రోజుల్లో ఉపవాసం ఉండి ఎవరి జీవితానికి కావాల్సినవన్నీ, ఇప్పుడు సంవత్సరం రోజులు మనం పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్కరోజు గనక నియమాలు గనక కట్టి, అంటే మనం తెలుసుకొని గురువుల ద్వారా పాటిస్తే సకాలంలో ఉన్నతమైన మార్గాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రధానంగా అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకుంటామమ్మా, మన ఈ దీపావళి అమావాస్య అంటారు. అమావాస్య అంత చెడైతే లక్ష్మీదేవి ఆరాధన అమావాస్య నాడే ఎందుకు చేయాలి? లక్ష్మీదేవికి ఇంటికంటే అమావాస్య తిథికి
శనేశ్వరునికి సంబంధించిన ఒక ప్రామాణికంగా కొన్ని కథల రూపంలో చెప్పబడింది అన్నమాట శాస్త్రరీత్యా. సో అందువల్ల శనేశ్వర స్వామి యొక్క భార్య జ్యేష్ఠాదేవి అనమాట. నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అని అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ ఒకసారి నారద మునీందులను అడిగారనమాట, తండ్రి మేమిద్దరం ఒక తండ్రికే పుట్టాము, ఇద్దరు మేము అంటే ఇద్దరం మేము అక్క చెల్లెళ్ళం కదా, కానీ లక్ష్మీదేవిని చూసి అందరూ చాలా గొప్పగా చెప్తుంటారు, నన్ను ఎందుకు అందరూ ఇట్లా అసహించుకుంటారని చెప్పి అంటారు. ఆ జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుందంటే జడలు విరగూసుకొని నల్లగా అంటే నల్లని మేనితో నల్లని కాంతితో ఉంటుందన్నమాట. సో చూడడానికి వికారంగా ఉంటుంది ఆ యొక్క. అయితే ఈయన నారద మునులు ఎవరికి చెప్పినా న్యాయంగా చెప్పాలి, ఇక్కడ అమ్మవారి గొప్ప అని చెప్పడానికి లేదు, అమ్మవారిని తీసిన దానికి చెప్పడానికి లేదు. అటువంటి సందర్భంలో లక్ష్మీదేవిని కొంత దూరం ముందుకు వెళ్ళి అమ్మ మీరు వస్తూ ఉండండి అని చెప్తాడనమాట. లక్ష్మీదేవి అక్కడి నుంచి వస్తూ ఉంటే అమ్మ మీరు వస్తుంటే చాలా లక్ష్మి కళ చాలా గొప్పగా ఉన్నారు, చాలా బాగుందమ్మా అని అంటారు. జ్యేష్ఠాదేవిని అమ్మ మీరు వెళ్తూ ఉండండి అని అంటాడనమాట. ఆమె వెళ్తూ ఉంటే అమ్మ మీరు వెళ్తూ ఉంటే చాలా అమిత సౌందర్యవతిగా ఉన్నారు అని చెప్పి అంటాడనమాట. వీళ్ళిద్దరూ అప్పటి నుంచి జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు అనమాట. జ్యేష్ఠాదేవి ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే ఏ ఇళ్ళల్లో అయితే అంటే అసుర సంధ్యలో నిద్రపోయే వాళ్ళ ఇళ్ళల్లో జ్యేష్ఠాదేవి నిలువ ఉండే చోట అనమాట. జ్యేష్ఠాదేవి ఉన్న చోటలో ధనం నిలువ ఉండదు, కుటుంబంలో అశాంతి, సకాలంలో అనుకున్న పనులు కాకపోవడము, జీవితంలో అన్ని సమస్యలుగా ఉండడము, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉండడము, అన్ని రకాల బాధలతో ఉంటారనమాట. ఈశాన్యం మూల పూజకుల బరువు కూడా పెట్టకూడదు, అండు ఈశాన్యం మూల ఇల్లు చిమ్మిన తర్వాత కసువుని కానీ ఇవన్నీ వేస్ట్ మొత్తం ఈశాన్యం మూలకు తొయ్యడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. ఈశాన్యం మూల కొందరు అంటే అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వసతి లేక చెప్పులు కూడా అలాంటివి కొందరు పెడుతుంటారు. మనం ఈశ్వరుడికి స్వస్థానం ఈశాన్యం అనమాట. సో ఒక దేవతా స్వరూపంగా భావించే ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన ఏది కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా చాలామంది మీరు ఇందాక ఉద్యోగం గురించి కూడా ఒక విషయం అడిగారు, సకాలంలో మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు సకాలంలో జరగట్లేదు అనే దానికి ఇది ఒక ప్రధానమైన కారణం. డోర్ పక్కనే చెప్పులు స్టాండ్లు కానీ ఇలాంటివి ఏర్పాటు చేయకూడదు, ఎందుకంటే మనం ప్రధాన ద్వారం ఏమంటాము, సింహద్వారం అంటాం. సింహద్వారం నుంచి మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఒక లక్ష్మీ కలశాన్ని దేవతల్ని ఆహ్వానిస్తూ మనం ఇంట్లోకి వస్తాం. దేవతలు ఇంట్లోకి ఆహ్వానంతో మనం పిలిచేటప్పుడు ఈ ఇంటికి సైడ్ ఇరువైపులా ఉండేవి ఆకర్షణీయంగా అండు శుభానికి సంబంధించే వస్తువులే ఉండాలి, కానీ నెగిటివ్ని కలిగించే చీపుర్లు కానీ చెప్పులు కానీ ఇలాంటివి వదలకూడదు అనమాట. సో అందుకని వీటి వల్ల సకాలంలో సౌఫలితాలు పొందలేకపోవడము, నెగిటివ్ ఎనర్జీస్ కావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో అమావాస్యని ఆచరించే విధానాన్ని బట్టి శుభఫలితాలు పొందేదానికి కూడా అవకాశం ఉంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మార్వాడీస్లో ఆర్థికంగా బాగా ఉండడానికి కారణం ఏంటంటే ఆదివారం, వాళ్ళకి ఆదివారంతో సంబంధం లేదమ్మా, అమావాస్య తిథి నాడు కంప్లీట్గా వాళ్ళు షాప్ బంద్ చేసి లక్ష్మీదేవి పూజతోనే ఆ రోజు వాళ్ళు ఆ రోజంతా గడిపేస్తారనమాట. ప్రతి అమావాస్యకి షాప్ క్లోజ్ చేసి అమ్మవారి పూజ చేసుకుంటారు. దానివల్ల ఈ రోజు కూడా మార్వాడీస్లో ఎవ్వరూ కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండరు అనమాట. అందరూ ఆర్థికంగా ధనవంతులు, అందరూ ఏ బిజినెస్ చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు.